హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా నమస్కారం. ఫ్రెండ్స్, మేమైతే మా అమ్మనైతే 9 రోజులు అయితే ఐప్సామ్ మాల అయితే వేయించడం జరిగింది. మా అమ్మ అయితే శబరిమల ఐప్సామ్ కొండకి అయితే బయలుదేరుతుంది. రేపు మా అమ్మది అయితే ఇరుముడు ఉంది. ఈ ఇరుముడులో గురుస్వామి ఏ విధంగా మా అమ్మకైతే ఇరుముడు కట్టి తర్వాత ఆ బస్సులో బయలుదేరి వాళ్ళు వెళ్తారనే విషయాన్ని అయితే దాదాపుగా 30 మంది అయితే ఐప్సామ్ మాల వేసుకొని బయలుదేరుతున్నారు. ఈ 30 మంది ఇరుముడి కట్టుకొని రేపు పోతున్నారు కదా, ఆ వీడియోని అయితే మొత్తం అంతా దీంట్లో పెట్టాము, మీరైతే చూడండి. అదేవిధంగా మా అమ్మ మాల వేసింది. ఫస్ట్ టైం వచ్చేసి మా అమ్మకి 50 ఏళ్ళు అయిన తర్వాత మాల వేయడం జరిగింది. మామూలుగా లేడీస్ అయితే పోవచ్చు అని చెప్పారు. పోవచ్చు అంటే మేము కూడా మా అమ్మ ఎక్కడ స్టోర్ వెళ్ళాలనేసి ఫస్ట్ టైం అయితే మా అమ్మను మమ్మల్ని అయితే పంపించడం జరిగింది. మా అమ్మ అయితే చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా చూడండి, ఇలానే మీరు కూడా ట్రై చేయండి మీ అమ్మ వాళ్ళని పంపించడానికి అయితే. ఫ్రెండ్స్, రేపు తెల్లవారితే ఇరుముడి కాబట్టి ఈ విధంగా టెంకాయలు సిద్ధం చేసుకోమని చెప్తున్నారు. ఈ విధంగా పసుపు పోసిన టెంకాయల్ని రెడీ చేసుకుంటున్నాం. మా తోటలో పండిన పూలు కోసుకొచ్చి ఈ విధంగా రేపు పూలహారాలు చాలా కావాలని చెప్పి, మళ్ళీ కొనేది ఎందుకులే, పూల రేట్లు కూడా తక్కువ ఉన్నాయని చెప్పి మా ఊళ్ళో పూలహారాలు తయారు చేస్తున్నారు. ఈ విధంగా ఒకే ఒక్క పూలహారం కొనడం జరిగింది. ఇది ఫుల్గా రోజా పూలు ఉండే పూలహారము. మా అమ్మ అయితే ఈ విధంగా తులసి మాల కుట్టుకుంటుంది. పూలహారాల కన్నా తులసి హారం చాలా ముఖ్యమైనది, అందుకే మా అమ్మ సొంతంగా కుట్టుకుంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ తలస్నానం చేశారు. ఇల్లు వాకిలు అంతా నీట్గా కడిగినారు. ఈ విధంగా పచ్చని తోరణాలు తలుపులకి పూలహారాలు వేసినారు. మా అమ్మ స్వామి ఈ విధంగా పూజిస్తుంది, ఎందుకంటే ఇంక ఇరుముడికి బయలుదేరాలనే ఉద్దేశంతో ఇంట్లో పూజ చేసుకుంటుంది. మా అమ్మ ఇదే మొదటిసారి అయ్యప్ప మాల వేసుకోవడము. ఈరోజు ఇరుముడు కాబట్టి ఏ ఒక్క వస్తువు ఇంట్లో మర్చిపోకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి అక్కడికి తీసుకెళ్లాలని మా అమ్మ స్వామి తొందరపడుతుంది, మమ్మల్ని తొందరపెడుతుంది. మర్చిపోకూడదు, అన్నీ కరెక్ట్గా తీసుకోవాలి, టైం అయిపోతుంది, బయలుదేరాలనే ఉద్దేశంతో. ఇప్పుడు మీరు చూస్తున్నది మా అమ్మ స్వామి ఈ విధంగా మీది తీసుకెడుతుంది దేవునికి, అంటే దిష్టి కోసమని, చేతి కట్టుకోవడానికి కోసమని ముందుగానే తీసి దేవుని దగ్గర పెడుతుంది. తర్వాత దాన్ని చేతి కట్టుకోవాలంట. ఆడ తంగి కదా కొడతాడ కారు ముందర. ఇప్పుడు మీరు చూస్తున్నది మా అమ్మమ్మ ఫస్ట్ తల్లికి పాద పూజ చేయాలని చెప్పి మా అమ్మ స్వామి ఈ విధంగా తల్లికి పాద పూజ చేస్తుంది. ఈ తులసి మాల అనేది ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తునికి ఇరుముడు జరిగినప్పుడు వేసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మా నాన్న, మా నాన్నకి మా అమ్మ పాద పూజ చేస్తుంది.
ఈ విధంగా ఇరుబుడు జరిగిన తర్వాత బయట వచ్చాక వచ్చిన చుట్టాలు అందరూ వచ్చి పూలహారాలు వేసి కానుకలు ఇచ్చి శబరిమలకి జాగ్రత్తగా వెళ్ళి రమ్మని పంపిస్తారు. ఈ విధంగా అయితే శబరిమలకి వెళ్ళి అయ్యప్ప స్వామి భక్తులను ఈ విధంగా పంపిస్తారు. దివాకరా, మేమిద్దరం రజని, మేమిద్దరం కలిసి హారం వేస్తాంలే. మా తమ్ముడు, తమ్ముడు భార్య, వారి పిల్లలు బాగుంది. వీళ్ళు మా మేనత్త, మా మామ. ఎంత పెట్టిన డబ్బులు? అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు వాళ్ళు ఈ విధంగా బిచ్చ చేసేటప్పుడు చాలా నియమ నిబంధనలతో చాలా పద్ధతిగా వాళ్ళు ఆహారాన్ని స్వీకరిస్తారు. మా అమ్మ స్వామి శబరిమలకి వెళ్తుంది కాబట్టి వీళ్ళు కాణిపాకంలో వచ్చేసరికి మాల తీయడం జరుగుతుంది. అక్కడ మనకి సివిల్ డ్రెస్ అనేది రెండు డ్రెస్సులు పెట్టడం జరిగింది. మా అమ్మ స్వామి మొదటిసారి బయట వెళ్తుంది కాబట్టి సీనాకాయలు, బిస్కెట్ ప్యాకెట్లు, థమ్స్అప్ బాటిల్లు చిన్న చిన్నవి, అలాగే నిప్పట్లు, చుట్లు అన్నీ విధంగా బ్యాగ్ వేసి పెడుతున్నాము. ఎందుకంటే మధ్యలో బయట కొనుక్కొని తినాలంటే లేడీస్ కాబట్టి ఇబ్బంది పడతారని చెప్పి మేమే మొత్తం అంతా సెటప్ చేసాము ఈ విధంగా.
తగిన చిల్లర కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 10లు 20లు ఎక్కువగా ఇచ్చాము, ఎందుకంటే గుళ్ళల్లో ఉండీలు వేయడానికి చిన్న చిన్న ఖర్చులకి కన్నా ఉంటాయని చెప్పి ఇక్కడే చిల్లర చేసి ఇవ్వడం జరిగింది. అయ్యప్ప స్వాములందరికీ ఇరుముడి అయిపోయాక బస్సు రావడానికి టైం ఉందని చెప్పి వీళ్ళు మిచ్చ చేయాలి కాబట్టి ఈ విధంగా ఇరుముడి తీసుకెళ్లి గుళ్ళో పెట్టడం జరిగింది. ఇప్పుడు బస్సు వచ్చిందని మళ్ళీ గుళ్ళోపల నుంచి తీసుకొని వస్తున్నారు ఇరుముడులు. ఈ విధంగా స్వాములందరూ వాళ్ళందరి ఇరుముళ్ళు తీసుకొని నెత్తిని పెట్టుకొని ఆ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అక్కడి నుంచి వాళ్ళ ఇరుముళ్ళు తీసుకుని అలాగే బస్సు దగ్గరికి వెళ్తున్నారు అయ్యప్ప స్వామి అందరూ. మాల ధరించిన అయ్యప్ప స్వామి భక్తులందరూ ఈ విధంగా తమ బస్సుకి 3 ప్రదక్షిణలు చేస్తున్నారు క్షేమంగా వెళ్ళి తిరిగి రావాలని. బస్సు చుట్టూ 3 ప్రదక్షిణలు అయిపోయాక వాళ్ళ ఇరుముడు తీసుకొచ్చి ఈ విధంగా డిక్కీలో పెడుతున్నారు. తర్వాత మళ్ళీ శబరిమలలోకి వెళ్ళాక తీసుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గురుస్వామి కన్యస్వాములందరికీ మొదటిసారి వేసిన కన్యస్వాములందరికీ కాళ్ళకు విభూతి పోస్తున్నాడు. ఎందుకనే విషయం నాకు కూడా తెలియదు. లేదు నేను మా అమ్మ స్వామి కూడా మొదటిసారి మాల వేసింది కాబట్టి మా అమ్మ కూడా ఈ విధంగా స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. బస్సు అయితే ఎక్కేసింది. అందరు స్వాములు వాళ్ళకి సంబంధించిన ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు. మా అమ్మ స్వామి అయ్యప్ప మాల వేసుకొని మొదటిసారి మమ్మల్ని వదిలి శబరిమలకి వెళ్తుంది. మాకైతే చాలా ఆనందంగా ఉంది. మా వీడియోని ఓపిక్గా ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము చూపించిన దాంట్లో ఏమైనా పొరపాట్లుంటే క్షమించండి, కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి ఏ శరణమయ్యప్ప.